హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసేలా పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మనకి డిఎస్సీకి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రానుంది దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు మనకి నిహన్షి కోచింగ్ సెంటర్ వాళ్ళు చూసుకుంటే ఆన్లైన్లో డిఎస్సికి సంబంధించి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అలాగే డైలీ గ్రాండ్ టెస్ట్లో మాక్ టెస్ట్లు లాంటివి కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చాను అక్కడైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తే మీకు నిహన్షి కోచింగ్ సెంటర్ నుంచి కాల్ అయితే వస్తుంది అక్కడి నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అయితే బై చేయొచ్చు ఇక కోర్స్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒకయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని చెప్పి మెషన్ అయితే చేశారు బట్ మన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఛానల్ నుంచి వెళ్తే కోర్సు కాస్ట్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని చెప్పి మనకి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు డిఎస్ఈ ఆస్ఫరెంట్స్ ఎవరో లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసేలా పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు మనకి వీటికి సంబంధించి చూసుకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పు కూడా మెన్షన్ అయితే చేశారు ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక అప్లికేషన్ ఫామ్ను అయితే ప్రొవైడ్ అయితే చేశారు ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానితో పాటు ఏవైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కాస్ట్ సర్టిఫికెట్స్ ఇంకా ఏవైతే అదర్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ అయితే చేసి ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి తెలంగాణలో జరగబోయే వాకిన్ ఎంటర్కి అటెంప్ట్ అయితే అవుతే అక్కడ వాళ్ళ స్కిల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుని వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక శాలరీ విషయంలోకి వెళ్ళినట్లయితే డైలీ వేజెస్ ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు అంటే రోజువారీ వేతనం ప్రకారం శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు అంటే మనకి రఫ్గా చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పదిహేను వేలు లేదా పద్దెనిమిది వేల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది అయితే మీరు గుర్తుంచుకోండి ఇక అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు మాక్సిమం చూసుకుంటే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదని చెప్పి మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి అంటే ఏజ్ లిమిట్ లేదంటే మీరు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అయితే చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పీడిఎఫ్లో లో అక్కడ మీరు కాంటాక్ట్ అయితే చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది కూడా గుర్తుంచుకోండి ఇక జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి జాబ్ లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో ఉంటుంది చాలా మందికి డౌట్ ఉంటుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పి ఫ్రెండ్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వల్ల ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అందరికీ సేమ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది గుర్తుంచుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అవసరం లింక్స్ అన్నీ ఉంటాయి ఆ అయితే యూస్ అయితే చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్లో లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే డిఎస్సి కోచింగ్ సంబంధించి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలనుకుంటే గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ కూడా ఇస్తాను మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు డిఎస్స ఆస్పిరెంట్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే మనకి కోర్స్ కాస్ట్ టూ థౌసండ్ రూపీస్ అయితే మన ఛానల్కి వెయ్యి మాత్రమే ఇస్తున్నారు అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది కట్ అవుతుంది దీని అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటే మనకి బెనిఫిట్ అయితే వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ప్రజెంట్ డేస్లో మీరు బుక్స్ అయితే కొనుక్కోవచ్చు నా లేదా ఇంటికాడ ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అవుతుంది బట్ ఇక్కడ మనకి అన్ని కూడా ఒక వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ వెళ్ళినంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్లైన్ యాక్టివేట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్